हाय हेलो नमस्ते अंडी वेलकम बैक टू माय चैनल नैन मल्ली मरों स्पेशल रेसीपी तो मे मुकोचा अदेटे पोहा फिंगर्स पोहा फिंगर्स अटकल तो तैयार अटकल्लो उ प्रयोजना असल अटकल ने वदलीपेटर प्रती रोज आहार तक चेरिस्तार అటుకుల్లో లాక్టోస్ గాని కొవ్వుపదార్థాలు గాని ఉండవు కాబట్టి డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఇందులో ఐరన్ తో పాటు 11 రకాల మినరల్స్ విటమిన్లు ప్రోటీన్లు ఇంకా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇది ఆకలిని తగ్గించి రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది కాబట్టి డైటింగ్ చేయాలనుకునే వాళ్ళకి అటుకులు బెస్ట్ చాయిస్ అలాగే అటుకుల్ని పెరుగుతో కలిపి తీసుకున్నట్లయితే దాంట్లో ఉండే కాల్షియం కాని ప్రోటీన్లు కాని మనకి సమృద్ధిగా లభిస్తాయి కాబట్టి అటుకుల్ని అస్సలు తక్కువ అంచనా వేయకండి ఇలా అటుకుల్తో తయారు చేసే పోహా ఫింగర్స్ మనకి కేవలం 10 నిమిషస్ లో రెడీ అయిపోతాయి అలాగే ఇది డీప్ ఫ్రైడ్ ఐటమ్ అయినా ఎక్కువగా ఆయిల్ ని కూడా పీల్చుకోదు సో తయారీ విధానం చూద్దామా ముందుగా మిక్సీ జార్ లోకి నేను ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాను ఈ అటుకుల్ని మిక్సీ జార్ లో వేసేసి మెత్తగా పిండిలాగా చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత ఉడకబెట్టిన ఆలుని గ్రేట్ చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు అటుకులకి నేను రెండు ఆలులు తీసుకుంటున్నాను అవి మీడియం సైజ్ ఆలులు రెండు ఉడకబెట్టేసి ఇందులో గ్రేట్ చేసి వేసుకుంటున్నాను ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఆలు అటుకుల పౌడర్ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలాగా కలుపు పెట్టుకోవాలి గోధుమ పిండి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఏమైనా వాటర్ అవసరం ఉంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలా కలుపుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిర్చి పేస్ట్ అండి అది మిర్చిలో సరిపడా ఉప్పు వేసి నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఆ మిర్చి పేస్ట్ ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్ కు గాని పీటకు గాని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన పిండిని ఇలాగా సన్నగా తాల్చుకోవాలి నిదానంగా తాల్చుకొని తర్వాత కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు చూడండి ఇలాగా తాల్చుకున్న తర్వాత ఇలాగా సేమ్ సైజ్ అంటే సేమ్ సైజ్ ఎలాగైనా మన ఇష్టం కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలాగా మొత్తం పిండిని ముందుగానే తాల్చి ఇలాగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఈ లోపుగా స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పోహా ఫింగర్స్ ని ఒక్కొక్కటిగా అందులోకి డ్రాప్ చేస్తూ ఉండాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ పోహా ఫింగర్స్ ని వేయాలి అప్పుడైతేనే అవి కొంచెం మనకి గుల్లగా తయారైపోతాయి మనం ఇందులో వంట సోడా గాని అలాంటివి ఏమీ వాడలేదు కానీ అవి చాలా గుల్లగా తయారైపోతాయి ఒక 2 నిమిషాల తర్వాత వాటిని టర్న్ చేసుకోవాలి ఒకవేళ మధ్యలో ఒక్కొక్కటిగా పోహా ఫింగర్స్ అతుక్కున్నా గాని పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత అవే విడిపోతాయి పోహా ఫింగర్స్ ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత బౌల్ లోకి తీసేసుకోవాలి ఇలా ఒక బ్యాచ్ మనకి రెడీ అవడానికి 8 టు 9 నిమిషస్ పడుతుంది ఆయిల్ లో ఫ్రై అవడానికి 8 టు 9 నిమిషస్ పడుతుంది చూడండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే పోహా ఫింగర్స్ రెడీ అయిపోయాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే పోహా ఫింగర్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి మీరు గనక నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇంకో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బై టేక్ కేర్ కీప్ స్మైల్